పల్లవి ప్రశాంత్ అరెస్ట్ అయ్యాడు, రిమాండ్కి పోయినాడు, బయటికి కూడా వచ్చేసినాడు. చంచల్ కూడా జైలు నుంచి నిన్న బయటికి రావడం జరిగింది. కాకపోతే పల్లవి ప్రశాంత్ అరెస్ట్ కావడానికి ముఖ్యంగా ఇక్కడ యాంకర్ శివానే కారణము, ఆయన్నే అరెస్ట్ చేయడానికి ముఖ్య కారణము. కంప్లైంట్ పెట్టినారు, ఇన్స్టాగ్రామ్లో అప్డేట్స్ పెట్టినారు. పల్లవి ప్రశాంత్ బాగా గెలిచిన తర్వాత ప్రౌడ్ వచ్చింది, పొగరు వచ్చింది అని చెప్పేసి. నేను ఇక్కడ ఈ వీడియో చేయడానికి ముఖ్య కారణం ఏంటంటే, అసలు నిజంగా పల్లవి ప్రశాంత్ పోవడానికి కారణం యాంకర్ శివానేనా లేకపోతే పోలీసులా? ఈ విధంగా నేను ఒకటి చర్చించే ప్రయత్నం చేస్తున్నాను. ముఖ్యంగా ఏంటంటే పల్లవి ప్రశాంత్ అక్కడ నేను చాలా వీడియోలు చూడడం జరిగింది. పల్లవి ప్రశాంత్ హైదరాబాద్లో ఉన్నప్పుడు అక్కడ ఉప్పల్ బోర్డు ఉప్పల్లో మీరు ఊరికి రండి నేను ఇంటర్వ్యూ ఇస్తానని చెప్పడం. సో ఊరికి వెళ్ళారు యూట్యూబర్స్ అందరు కూడా, చాలామంది యాంకర్స్ అక్కడ ఊరికి వెళ్ళడం జరిగింది. ఊరికి వెళ్ళిన తర్వాత ఆయన 8 అవర్స్ వెయిట్ చేయించుకొని ఇంటర్వ్యూ ఇయ్యలేదు అని చెప్పేసి. సో ఒక విధంగా యాంకర్స్ ఊరికి రమ్మన్నాడు, ఊరికి వెళ్ళినాక అక్కడ ఇంటర్వ్యూ ఇవ్వలేదు అంటే అక్కడ పల్లవి ప్రశాంత్కి చాలామంది అప్పటికే సెలబ్రేషన్స్, చాలామందితో మాట్లాడటము, అలా చుట్టాలతో మాట్లాడటము ఇవన్నీ కూడా జరిగిపోయినాయి. ఇక్కడ ఏ ఛానల్ కూడా ఆయన బయట ఇవ్వలేదని చెప్పేసి నాకు కూడా చెప్పడం జరిగింది. అక్కడికి వెళ్ళిన తర్వాత ఒకటి బాగా అరిచి గోల పెట్టడం, మాట్లాడడము, అందరూ హాయన్నా అన్నప్పుడు పలకరించడం, గొంతు పోవడము, ఫ్యాన్స్ను ఉద్దేశించి ఏదన్నా మాట్లాడడం, ఇవన్నీ టైర్డ్ అయిపోవడం ఒకటి, గొంతు నొప్పి ఒకటి ఉండొచ్చు. ఇంకో విషయం ఏంటంటే అక్కడ చాలామంది యాంకర్స్ ప్రతి ఒక్కరికి సపరేట్ సపరేట్గా బైట్స్ కావాలి 5-5 మినిట్స్ అన్నప్పుడు. ఇంకొంతమంది ఇంటర్వ్యూ అంటే మినిమం 20-30 మినిట్స్ మినిమం ఉంటుంది. సో ఇవన్నీ అందరికీ సపరేట్ సపరేట్గా ఇవ్వాలంటే నాతో కాదని చెప్పడం, ఇవి జరిగిపోయి అయితే ఈ విధంగా యాంకర్స్ హట్ అయినారు. దాంతోపాటు పల్లవి ప్రశాంత్ అక్కడ బాగా ఇరిటేట్ అయిపోయి, అంటే ఆ టైర్డ్నెస్తో ఉన్నప్పుడు ఇరిటేషన్ వస్తుంది, ఇరిటేషన్తో నేను ఇవ్వలేను, నేను ఇంటర్వ్యూ ఇస్తాను, నాకేమిస్తారు, ప్రతి యూట్యూబ్ ఛానల్ నాకేమిస్తుంది, రైతులకు ఏమిస్తుంది, ఈ విధంగా మాట్లాడినా వాళ్ళ మనోభావాలు దెబ్బతిని హట్ అయినాయని చెప్పి చాలామంది యాంకర్స్ స్టోరీస్ పెట్టుకోవడం జరిగింది. ఇక్కడ చూస్తే పల్లవి ప్రశాంత్ టైర్డ్ అయిపోయినాడు, సో నేను ఇవ్వలేనని నీట్గా చెప్పేస్తే ఒక పని అయిపోతుండే. కానీ అక్కడ వీళ్ళు టైర్డ్ అయిపోయినారని చెప్పేసి ఇక్కడ యాంకర్స్ వాళ్ళు అర్థం చేసుకోకపోవడం, దాంతోపాటు ఒకవేళ టైర్డ్ అయిపోయినాను నేను ఇప్పుడు ఇవ్వలేను, 2 డేస్ టైం ఇవ్వను, అందరికి ఇస్తానని చెప్తే ఇంకా వేరేలాగా ఉంటుండే, వీరు కూడా సాటిస్ఫై వచ్చేస్తుండే. ఇక్కడ హైదరాబాద్లో ఇస్తానని చెప్పేసి ఊరికి వెళ్ళినాక నేను ఇవ్వను అని చెప్పి దాంతోపాటు నేను ఇస్తే రైతులకు ఏమిస్తారని పల్లవి ప్రశాంత్ మాట్లాడితే నచ్చలే అని ఇక్కడ యాంకర్స్ అన్నారు. సో అక్కడ పల్లవి ప్రశాంత్ కొంచెం సహనం కోల్పోయి నేను ఇంటర్వ్యూ ఇస్తాను నాకేమిస్తారు అని చెప్పేవి ఆ విధంగా మాట్లాడకపోతే బాగుండేది. ఇంకో విషయం, ముఖ్యంగా యాంకర్ శివ కానీ ఇతర యాంకర్సే పల్లవి ప్రశాంత్ నిరికించారంటే, వాళ్ళు వచ్చిన తర్వాత అక్కడ ముఖ్యంగా వాళ్ళు స్టేటస్ పెట్టుకోవడం జరిగింది, ఇస్తానని చెప్పేసి రైతు బిడ్డకి గెలిచిన తర్వాత కన్ను నెత్తికెక్కినాయి, ఈ విధంగా పోస్టులు పెట్టినారు, వాళ్ళ ఫీలింగ్ని ఎక్స్ప్రెస్ చేసుకునే ప్రయత్నం చేసినారు. కానీ దీని వెనకాల వాళ్ళు అంత పెట్టి వాళ్ళని ఇరికించేంత లేదు అనేది అయితే నా అభిప్రాయం. ఎందుకంటే అక్కడ పోలీసులు సుమోటోగా కేసు నమోదు చేసినారు, జూబ్లీహిల్స్ పిఎస్లో వాళ్ళే నమోదు చేయడం జరిగింది. అక్కడ వెస్ట్ జోన్ డీసీ ఆధ్వర్యంలో మనం పర్యవేక్షణ చూసాము, చాలామంది పోలీసులు అక్కడ ఉన్నారు, అక్కడ సిఐలు ఎస్ఐలు అందరూ ఉన్నారు, ఎస్హెచ్ఓ ముఖ్యంగా జూబ్లీహిల్స్ స్టేషన్ హౌస్ ఆఫీసర్ ఆ తర్వాత డీసీపీ గారి నేతృత్వంలో అక్కడైతే పర్యవేక్షణ అంతా కూడా జరిగింది. అయితే వాళ్ళు పల్లవి ప్రశాంత్ బయటకు వచ్చిన తర్వాత అక్కడ లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం వస్తుందని చెప్పి చెప్పిన వీడియోలు మనం చూసినాం. లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం వస్తుంది వెళ్ళొద్దన్నా కూడా పల్లవి ప్రశాంత్ వెళ్ళి కార్ టర్న్ చేసుకొని ఫ్యాన్స్ ఎక్కడైతే ఉన్నారో ఆ ప్లేస్లో తిరిగినారు పోయి. దాంతోపాటు ఊరికి వెళ్ళిన దాని తర్వాత బాధ్యత రహితంగా మాట్లాడారు, ఎందుకంటే అడ్వకేట్లు కూడా చెప్పారు పల్లవి ప్రశాంత్ ఇక్కడ ఏం మాట్లాడాలో తెలియదు, ఆయనకు ఒకసారి మేము అడ్వైజ్ కూడా ఇచ్చినాము, ఆయనకు కౌన్సిలింగ్ ఇచ్చే ప్రయత్నం చేస్తాము, కౌన్సిలింగ్ ఇవ్వాలి, ఎందుకంటే ఆయనకు ఇక్కడ ఏం మాట్లాడాలో తెలియదు, అవగాహన రహితంగా అంటే ఒక అవగాహన లేకుండా ఆయన మాట్లాడుతున్నాడని చెప్పేసి అయితే అడ్వకేటే చెప్పారు. సో పోలీసులు ఏదైతే థింక్ చేసినారు, ఇక్కడ మేము చెప్పేది ఏం లేదు, ఊరికి పోయిన తర్వాత ఇష్టం వచ్చినట్టు మాట్లాడినాడు, నేను గెలిచిన నన్ను పోలీసులు వెనక డోర్ నుంచి పొమ్మన్నారు, నేను ఎట్లా పోతా, నేను గెలిచిన ముందు డోర్ కొంచెం పోతా, ఫ్రంట్ గేట్కి ఏంచి పోతా, దొరలాగా పోతా అని చెప్పిన, నేనేందుకు పోతా వెనక డోర్ నుంచి అని చెప్పి ఈ డైలాగ్ చెప్పింది. సో ఈ డైలాగ్ చెప్పింది ఓకే, కానీ అక్కడ జరిగింది బస్సులు అద్దాలు పలగొట్టినారు కదా అని ఒక మంది రిపోర్టర్స్ అడిగినప్పుడు నేను పలగొట్టమని చెప్పిన, పక్క పొలంలో వేరేడో పంట పండిస్తే నాకేం సంబంధం నా పంట ఎట్లయితే అన్నాడు. ఇలా కాకుండా పల్లవి ప్రశాంత్ అలా పలగొట్టడం తప్పు, ఎవరు నా ఫ్యాన్స్ అయితే ఆ పని చేయరు, ఎవరు ఫ్యాన్స్ అయినా అలా చేయడం చాలా తప్పు, అద్దాలు పలగొట్టడం చాలా దురదృష్టకరము అని చెప్పి ఈ విధంగా ఏదైనా మాట్లాడి ఉంటే బాగుండేది.
ఈ విధంగా పోలీసులు ఆ డైలాగ్స్ ఆ వీడియోలు చూసి ఇంకా వాళ్ళకు ఇక్కడ చెప్పింది వినలేదు, అక్కడనేమో బాధ్యతారహితంగా మాట్లాడినాడు, బాధ్యత లేకుండా మాట్లాడినాడు అని చెప్పి పోలీసులే సుమోటోగా కేసు నమోదు చేసి వాళ్ళు కూడా తర్వాత ఎస్ఐ గారు అక్కడ ఐపీఎస్ ఆఫీసర్ గారు కూడా చెప్పడం జరిగింది. డీసీపీ గారు కూడా చెప్పారు, నేను కూడా రైతు బిడ్డనే, రైతు బిడ్డ రైతు బిడ్డ అంటే ఏంది, రైతు బిడ్డ అనే సినిమా తీసిండ, నేను కూడా రైతు బిడ్డనే, మేము చెప్పి ఇక్కడ పలయ ప్రశ్న తప్పు ఉందా ఆయనది, ఆయన ఏం పలగొట్టలే కదా, పలగొట్టమని చెప్పలే, పలగొడు తప్పుడు లేడు అని చెప్పినప్పుడు కరెక్టే పలగొడు తప్పుడు లేడు, కానీ బయటకు వచ్చినాక అక్కడ లాండ్ ఆర్డర్ ప్రాబ్లం వస్తుందని చెప్పినాక కూడా మళ్ళీ కారు టార్క్ చేసుకొని అక్కడ వెళ్ళే ప్రయత్నం చేసిండు, ఫ్యాన్స్ని కలిసే ప్రయత్నం చేసిండు, ఈ ఇదే పలయ ప్రశ్న చేసిన మిస్టేక్, అందుకే కేసు బుక్ చేసినామని చెప్పి అని చెప్పినారు. కానీ ఇక్కడ యాంకర్స్ అంటే వాళ్ళు వాస్తవానికి పలయ ప్రశాంత్ని నెగిటివ్ చేసే ప్రయత్నం అయితే చేశారు, కానీ అక్కడ ఇరికిచ్చింది మాత్రం వాళ్ళు కాదు అని చెప్పేసి నా అభిప్రాయం. ఎందుకంటే వాళ్ళు నెగిటివ్ చేసే ప్రయత్నం చేసినారు, ఎందుకంటే నాకే ఇంటర్వ్యూ ఇస్తా అని చెప్పేసి ఊరికి వెళ్ళిన తర్వాత నాతో డిఫరెంట్గా మాట్లాడితే ఎవరిదైనా హీగో హట్ అవుతుంది, కానీ అక్కడ ప్రాబ్లం కూడా మనం కూడా అర్థం చేసుకోవాలి. పలయ ప్రశాంత్ ఎందుకు ఇవ్వను అన్నాడు ఇంటర్వ్యూ, మాట్లాడి మాట మనం ఒక రెండు వీడియోలు మాట్లాడితేనే గొంతు పోతుంది, ఏదైనా వీడియో చేస్తేనే 10-15 నిమిషాలు గొంతు పోతుంది, అలాంటిది అందరితో మాట్లాడి గంటలు గంటలు మాట్లాడడం, నిద్ర లేకపోవడం, ఇక్కడ పోలీసు హైదరాబాద్లో అక్కడ హంగామా హడావిడితో పంపించడం, ఈ ఫ్రస్ట్రేషన్ ఇవన్నీ కలిపి పలయ ప్రశాంత్ అయితే ఇయ్యనని చెప్పిండొచ్చు. కానీ అక్కడ పలయ ప్రశాంత్ వాళ్ళకి నచ్చజెప్పే విధంగా నచ్చజెప్తే బాగుండేది, అక్కడ పలయ ప్రశాంత్ లేదు నాకు టైర్డ్ అయిపోయినాను ఇప్పుడు ఇవ్వాలంటే నాతో కాదు అందరికీ మళ్ళీ ఇస్తాను అలా చెప్పలేకపోయాడు పలయ ప్రశాంత్. ఇక్కడ వీళ్ళు గెలిచిన తర్వాత నీకు కళ్ళు నెత్తికెక్కినాయి, తలపొగరు బాగా అయిపోయింది అని చెప్పేసి వీళ్ళు ఆ విధంగా అండర్స్టాండ్ చేసుకోవడం, ఇద్దరి మధ్యలో ఒక మిస్అండర్స్టాండింగ్ వచ్చింది. అటు పలయ ప్రశాంత్ మంచిగా సర్ది చెప్పినా అయిపోతుండే, వాళ్ళు సర్ది చెప్పకపోతే ఇక్కడ వీళ్ళు అర్థం చేసుకోలేకపోయినారు. సో ఆయన నీట్గా సర్ది చెప్పింటే వీళ్ళు అర్థం చేసుకుంటుండే, ఆయన అక్కడ చెప్పే ప్రయత్నం చేయలేదు, ఇక్కడ వీళ్ళు హట్ అయిపోయినారు, వీళ్ళ ఈగో హట్ అయింది. సో వచ్చిన తర్వాత స్టేటస్ మీడియా స్టేటస్లు దాంతోపాటు పోలీసులు సీరియస్ కేసు నమోదు చేసుకోవడం ఇవంతా కూడా అయిపోయింది. సో ఇక్కడ యాంకర్ శివ ఒక్కడే లేడు, వేరే యాంకర్స్ చాలామంది ఉన్నారు, సో వాళ్ళందరూ కూడా హట్ అయినారు. కాకపోతే యాంకర్ శివ స్టేటస్లో, ఎందుకంటే యాంకర్ శివ ఆల్రెడీ బిగ్ బాస్ కంటెస్టెంట్, దాంతోపాటు ఒక మంచి అంటే ఒక ఫేమ్ వచ్చింది, మంచి ఇంటర్వ్యూలు చేస్తాడు, ఫనీ ఫనీ ఇంటర్వ్యూలు గతంలో మనం చూసినాం అక్కడ, ఇది భాస్కర్ మన ఫన్ బకెట్ బార్గో, సారీ ఫన్ బకెట్ బార్గో కూడా గతంలో ఇంటర్వ్యూ ఇచ్చాడు. ఇంటర్వ్యూ ఇచ్చిన తర్వాత అమ్మాయి కేసులో, అమ్మాయిని హెరాస్ చేసిన కేసులో పోయినాడు లోపలికి, దీనికి సంబంధించి కూడా యాంకర్ శివ స్టేటస్లు పెట్టాడు, ఇట్లా ఫన్ బకెట్ బార్గో ఇట్లా చేయడం ఏంది అని. అంటే ప్రతిదీ అప్డేట్ ఉంటారు, కాకపోతే ఆడ వ్యక్తిని టార్గెట్ చేయడం కాదు, వీళ్ళ మనోభావాలు దెబ్బతిని అంటారు కదా ఆ విధంగా దెబ్బతిని. సో మొత్తం కూడా ఇక్కడ పోలీసులు ఆలోచించి చేసినారు. ఒకవేళ ఇంకా గీత్ రాయల్ ఇచ్చిన కేసు ఏమైంది కూడా తెలియదు, అప్డేట్ లేదు. ఆమె మాధపూర్ కేసులో కేసు పెట్టడం జరిగింది, అది కూడా ఆ కే అక్కడ మీ గీత్ రాయల్ చేసిన గీతురాలపై చేసినటువంటి పని కూడా చాలా దారుణమని చెప్పుకోవాలి. ఎందుకంటే అక్కడే మన ఇంట్లో అమ్మాయిలు లేకపోతే మన ఇంట్లో అక్కలు చెల్లెలు ఫ్యామిలీ మెంబర్స్ కారులో ఉన్నప్పుడు వేరే వాడు డోర్ తీస్తే మనకి ఎట్లా ఉంటుంది, అది మా ఓ డైజెస్ట్ చేసుకోలేడు. అంటే డోర్ తీయడం కాదు, అక్కడ డోర్ తీసి ఆమె పైన చేయలేడం, ఆమెను తాకడము, ఇంకా ఆమె డేర్గా దిగింది, చాలామంది అయితే ఏడిచి వెళ్ళిపోతారు అక్కడ నుంచి. ఎందుకంటే అశ్విని అక్కడ డోర్ తీసినప్పుడు కూడా ఆమె చాలా ఫీల్ అయింది, 2 సార్లు డోర్లు తీయడం, ఆమె చాలా ఇన్సెక్యూర్ ఫీల్ అయింది. ఆ ప్లేస్లో మన ఇంట్లో అక్క చెల్లెలు ఉంటే ఎట్లా ఉంటుంది, మనమైతే ఊరుకుంటామా అసలు, అది తలుచుకుంటేనే వేరే విధంగా అనిపిస్తుంది. అలాంటిది వాళ్ళు ఎట్లా ఫేస్ చేసినట్టు వాళ్ళు అది కూడా ఆలోచించాలి. సో ఇక్కడ ఫ్యాన్ చాలా మిస్టేక్ ఉంది, ఏదో ఫ్యాన్ బేస్లో నన్ను అడిగితే మాత్రం ఎవరు తిట్టుకున్నా పర్లేదు, నాకు నెగిటివ్ కామెంట్స్ పెట్టినా పర్లేదు, కానీ మనకి ఇంట్లో కూడా ఉంటారు, ఇంట్లో బయటికి వెళ్ళినప్పుడు ఏం చేయాలి అంటే ఎప్పుడు వస్తావు, ఎట్లా ఉండాలి, తొందరగా వచ్చేసాయి అని ఇంట్లో వాళ్ళు భయపడుతూ ఉంటారు, ఏమైనా జరుగుతుంది ఏమో జరగకూడదని చెప్పి. అక్కడికి వెళ్ళి మనము బాధ్యత లేకుండా బిహేవ్ చేయడం, ఇప్పుడు బస్సులు వలగొట్టినారు, అక్కడ వేరే అమర్దీప్ కారు అద్దాలు పలగొట్టినారు. సో అక్కడే పోలీసులు ఉన్నప్పుడు పలగొట్టినామని చొక్కా పట్టుకొని వాడు పిఎస్కి తీసుకుంటే మన పరిస్థితి ఏంది, అమర్దీప్ కారు పలగొట్టిన ఆ అబ్బాయిలు అక్కడ దొరికినారని చెప్పి ఎలాగైనా మీడియాలో వస్తుంది, పిఎస్లో ఉంటారు. ఇక్కడ బస్సులు పలగొట్టిన వెంటనే అక్కడ పోలీసులు ఉండి పట్టుకొని పిఎస్కి తీసుకుంటే కేసు బుక్ అయ్యి రిమాండ్ పక్క పోతారు, ప్రభుత్వ ఆస్తిని నష్టం చేస్తే వాడు ఎవడైనా సరే వదిలిపెట్టే ప్రసక్తే లేదు. పలయ ప్రశాంత్ నేరుగా పలగొట్టమని చెప్పలేదు, ఆయన పలగొట్టలేదు, ఆయన కూడా ఆయన మీద కేసు బుక్ అయింది, బిగ్ బాస్ విన్నర్. ఇక్కడ నాగార్జున వారికి ఇండస్ట్రీకి మొత్తం పోతుంది, ఇక్కడ పాలిటిక్స్లో సీఎం దాకా కూడా పోతుంది, ఎందుకంటే ఇది గవర్నమెంట్ ప్రాపర్టీ కాబట్టి. అయినప్పటికీ పలయ ప్రశాంత్ వదలకుండా అరెస్ట్ చేసి రిమాండ్కి పంపించినారు. అలా కామన్ ఇక్కడ స్టూడెంట్స్ లేకపోతే అబ్బాయిలు ఎవరైనా పలగొట్టి అక్కడ పోలీసులు కనుక ఉంటే పట్టుకొని లోపడేస్తే కేసు బుక్ అయ్యి రిమాండ్కి పోతారు.
సో ఇవన్నీ మనకు అవగాహన లేకుండా ఏం జరిగిపోతుందో, ఏం జరగదు కదా, పలగొట్టం ఎవరు చూస్తారు అనుకుంటే చాలా తప్పు వీడియోలు ఉన్నాయి అక్కడ. పల్లవి ప్రశాంత్ పేరు చెప్పుకొని అక్కడ కొంతమంది బస్ అద్దాలు బలగొట్టడం కానీ, ఆ తర్వాత అమర్దీప్ కారు బలగొట్టినప్పుడు, ముఖ్యంగా అశ్విని కారు బలగొట్టినప్పుడు, ముంగట ఒక వైట్ షర్ట్ అబ్బాయి కార్ డోర్ తీస్తే ఆ వీడియోలు ఇంకా యూట్యూబ్లో హల్చల్ అవుతున్నాయి. అశ్విని డోర్ తీస్తే వెనక నుంచి ఇద్దరు ముగ్గురు అబ్బాయిలు నించుని కింద నుంచి రాయి తీసుకుని ఆ రాయి డో అశ్విని కారు బలగొట్టి పక్కకి వెళ్ళిపోవడం ఉంది. అక్కడ కనుక పోలీసులు పట్టుకుంటే వాళ్ళ పరిస్థితి ఏంది, ఏదో జోష్లా బిగ్ బాస్ మత్తులు పోయి అక్కడ చేస్తున్నారు, కానీ అక్కడ పోయి పలగొట్టినప్పుడు పట్టుకుంటే ఏంది పరిస్థితి, నువ్వు అందరం కూడా షో చేయడానికి అక్కడ అద్దాలు పలగొడుతావు, పట్టుకొని లోపలేస్తే కేసు రిమాండ్ అయితే అప్పుడు ఎవ్వడు రాడు, నీ ఎమ్మడో హంగామా చేసినటువంటి నీ ఫ్రెండ్స్ కానీ ఆ బిగ్ బాస్ అభిమానులు ఎవ్వడు రాడు, వచ్చేది నీ పేరెంట్సే. అది గుర్తుపెట్టుకోవాలి, ఏమైనా చేసేముందు మనం విధంగా ఆలోచించాలి, లేకపోతే చాలా ఫేస్ చేయాల్సి వస్తుంది. ఇదైతే నా అభిప్రాయం.